Hello, welcome to Sujata's tailoring classes. Iroj manam lining blouse ela joint cheskovali, ela front tucks pettukovali, ela hands front back anni ela kutukovali anedi chuddam andi. Ivala idi nen lining blouse cut chesi pettanu. So lining kinda pettanu, saree piece paina pettanu. Manam back part idi కరెక్ట్గా ఇలా సెట్ చేసుకొని లైనింగ్ ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, శారీ పీస్ ఎక్స్ట్రా వచ్చినా పర్లేదు, కానీ లైనింగ్ కరెక్ట్గా చూసుకోవాలి. శారీ పీస్ కవర్ అవుతుందా లేదా దానిపైన అని చూసుకొని జాయింట్ స్టార్ట్ చేద్దాం. ఇలా మొత్తం జాయిన్ చేసుకోవాలి నీట్గా, కుచ్చులు లేకుండా, ముడతలు రాకుండా. ఎడ్జెస్లోకి చేసుకోండి ఇలా లైనింగ్కి కరెక్ట్గా పెట్టుకుంటూ చేసుకోవాలి. లేదు అంటే లైనింగ్ సపరేటు, శారీ పీస్ సపరేట్ అయిపోతాయి. ఇక్కడ ఆపుకుంటే ఇది షోల్డర్, నెక్ ఆల్రెడీ కట్ అయి ఉంది దీనికి. సో ఇక్కడ లైనింగ్ కనిపిస్తుంది కాబట్టి నేను దానికి కరెక్ట్గా జాయిన్ చేస్తున్నాను. తక్కువ ఇలా ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ జాయింట్ చేసుకుందాం. సేమ్ బ్యాక్ ఎలా చేసుకున్నామో అలా. ఇక్కడ టక్స్ మార్క్ చేశాను కదండి, ఇది కిందికి వెళ్ళిపోవాలి. మనం టక్స్ పెట్టుకోవాలి కదా. బ్లౌజ్ పీస్ కూడా ఉల్టా సీదా చూసుకుంటూ మీరు లైనింగ్ మీద ఇలా సెట్ చేసుకోండి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు, ఎక్కడ ముడతలు లేకుండా, కుచ్చు రాకుండా ఇలా లాగుతూ మాత్రం జాయిన్ చేయకండి, సాగిపోతుంది ఫ్రంట్ పీస్. నేను ఒక పీస్ జాయిన్ చేయడం చూపిస్తాను. ఎడ్జెస్లో చేసుకోవాలి జాయింట్. కాటన్ స్టిఫ్ క్లాత్ ఉన్నవైతే మీకు ఈజీ జాయిన్ చేయడం, కానీ ఇలా ఫాలింగ్ మెటీరియల్స్, క్రేప్ మెటీరియల్స్ కొంచెం కష్టం అవుతాయి. ఎక్కడ లాగి పట్టుకోకూడదండి, జస్ట్ నేను సపోర్ట్ కోసమే చేయి పెడుతున్నాను. లైనింగ్ బ్లౌజ్లో మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఫస్ట్ ఈ లైనింగ్ శారీ పీస్ జాయిన్ చేసుకోవడంలోనే ఉంటుంది. ఇది కానీ లూజ్ లూజ్ వస్తే కప్పు సరిగ్గా కూర్చోదు ఫ్రంట్. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అంతా శారీ పీస్ కట్ చేసేసుకోవాలి. సో ఇలా బ్యాక్ పీస్ అంతా జాయింట్ చేసేసుకున్నానండి. ఫ్రంట్ బ్యాక్ ముడతలు లేకుండా ఇలా నీట్గా వచ్చేసింది. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు టక్స్ మార్క్ చేసుకుంటాం కదా మనము, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇవి టక్స్ కుట్టేసుకోవాలి. ఈ టక్స్ పెట్టేటప్పుడు చిన్న ట్రిక్ అండి, మనకి ఇలా మిషన్ ఉంటుంది కదా, ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా లాక్కొని ఈ కార్నర్ దగ్గర లైనింగ్ బ్లౌజ్ని ఇలా పట్టుకొని టక్స్ పెట్టుకుంటే లోపల శారీ పీస్ కూడా మనకి కరెక్ట్గా లైనింగ్తో సమానంగా వచ్చేస్తుంది. ఇది ఒక చిన్న టిప్. బ్యాక్ కూడా మొత్తం జాయిన్ చేసేసుకున్నా. బ్యాక్ టక్స్ పెట్టుకోవాలి కదా, షోల్డర్ మధ్యలోకి ఎంచి ఇలా స్ట్రైట్గా లాగితే స్ట్రైట్గా రావాలి, క్రాస్ రాకుండా. అక్కడ పట్టుకొని మీరు హాఫ్ ఇంచ్ టక్స్ పెట్టుకోవాలి. ఏ బ్లౌజ్ కుట్టినా కానీ మనం టక్స్ పట్టేటప్పుడు ఇలా మిషన్ దగ్గర ఇలా అనుకొని పడితే ఎక్కడ ఎక్స్ట్రా అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది. చూడండి, చూద్దాము. ఇలా అన్నప్పుడు శారీ పీసు ఈ మధ్యలో ఉప్పు రావడం కానీ అలా ఉండకూడదు. అలా ఉన్నింది అంటే, వచ్చింది అంటే ఇక్కడ మనకి ఏదో శారీ పీసు లోపలికి లైనింగ్తో సమానంగా రాలేదని అర్థం. ఇప్పుడు చూడండి, ఇలా లాగినప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడెక్కడ ఉప్పులు లేకుండా కుట్టుకోండి టక్స్ పెట్టుకోవడం. ఈ కార్నర్కి తెచ్చుకొని ఇలా పట్టుకొని పెడితే కరెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడు మనకి మెయిన్ టక్స్ అయిపోయింది, సైడ్ టక్స్ అయిపోయింది. ఈ రెండింటిని బేస్ చేసుకొని
ఈ మూల ఉంది కదా చంక దగ్గర, దాన్ని ఇలా ఎక్కువ లాగి పట్టుకోకూడదండి, క్రాస్ కటింగ్ కదా సాగిపోతుంది. జస్ట్ గ్రిప్ కోసం పట్టుకోండి ఇలా. ఇప్పుడు 3 టక్స్ అయిపోయినాయి మనకి ఇలా కప్పు. ఎక్కడే కానీ లైనింగ్ లేవడం కానీ లూజ్ రావడం కానీ జరగలేదు చూడండి, కరెక్ట్గా వచ్చింది. సో ఇదే పద్ధతిలో మనము ఫ్రంట్ ఇంకో పార్ట్ కూడా కుట్టేసుకుందాం. ఇలా ఫ్రంట్ రెండు వైపులా నేను టక్స్ పెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు షేప్ పట్టి పెడదాం దీనికి. ఇలా నేను పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా కటింగ్లో చూపించినట్టుగా. సో ఈ శారీ పీస్ కింద లైనింగ్ ఒకటి పెట్టాను, దీన్ని ఇలా లైనింగ్ ఒకటి పెట్టుకొని ఫ్రంట్ సైడ్ ఇలా ఓపెన్ చేస్తే మనకి ఈ శారీ పీస్ రెండు ఇలా రావాలి, లైనింగ్ లోపలికి వెళ్ళిపోవాలి. అలా పట్టుకొని ఇలా పెట్టండి. బ్యాక్ సైడ్ పెట్టాలి కదా, బ్యాక్ సైడ్ జస్ట్ లైనింగ్ పెట్టేసి, లైనింగ్ మనకు సరిపోలేదనుకోండి, సో వేరే కలర్ది ఈ లోపల పెట్టేసుకొని మనకి మ్యాచింగ్ అయ్యేది ఇక్కడ పెట్టుకుంటే మనకి పైకి ఇవి రెండు నీట్గా వచ్చేస్తాయి. బ్యాక్ రెండు ఫ్రంట్ రెండు పెట్టాను. ఎప్పుడైనా కానీ షేప్ బెల్ట్ కొంచెం మందంగా వేసుకుంటే వాళ్ళకి చెస్ట్ కరెక్ట్గా కూర్చుంటుంది, ప్లస్ జారకుండా కూడా ఉంటుంది. ఇలా మధ్యలో బ్లౌజ్ ఫ్రంట్ పీస్ ఉంది, కింద రెండు షేప్ పట్టీస్ ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఈ మెయిన్ టక్స్ ఉంటుంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి స్టిచ్చెస్లోకి రానియకుండా, అప్పుడు షేప్ కరెక్ట్గా కూర్చుంటుంది మనకి. ఇవన్నీ సెట్ చేసుకుంటూ 1/2 ఇంచ్లో స్టిచ్ ఇలా కలుపుకోవాలి. ఇంకొకటి పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మనకి కరెక్ట్ లైనింగ్ రావాలి. ఇలా తీసినప్పుడు ఈ లైనింగ్ ఇది కరెక్ట్గా రావాలి. ఈ లోపల సైడ్ మీరు వేరే కలర్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ శారీ పీస్ ఉంది కాబట్టి ఫస్ట్ మనకి శారీ పీస్ పెట్టుకొని తర్వాత లైనింగ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా కుట్టేసుకుందాం. మధ్య మధ్యలో ఈ శారీ పీసు ఇవి ఈక్వల్గా కలుస్తున్నాయి లేదా చూడండి. ఒకవేళ మీరు కొత్తగా కుడుతున్నారు అనుకుంటే ఇవి రెండు జాయిన్ చేసేసుకోండి, మీరు జారకుండా నీట్గా కుట్టుకోవచ్చు. ఈ ఫ్రంట్ టక్స్ మాత్రం ఇలా ఫోల్డ్ చేసేయండి దీంట్లో పెట్టకుండా. ఇలా ఇవి డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి మనకి. ఇప్పుడు ఇలా ఉన్న షేప్ బెల్ట్ని ఇటు ఇటు ఓపెన్ ఉంది కదా, మధ్యలో మనకి బ్లౌజ్ పీస్ ఉంది. బ్లౌజ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇటుపక్కన్న షేప్ పట్టీని ఇటుపక్కన్న షేప్ బెల్ట్ని ఇలా కలుపుకోవాలి మనం. మధ్యలో ఈ బ్లౌజ్ పీస్ని వదిలేయాలి ఫ్రంట్ పీస్ని. సో ఈ రెండింటిని ఇలా బ్లౌజ్ పీస్ ఫ్రంట్ పీస్ మనకి ఇందులోకి రాకుండా సైడ్కి నెట్టుకుంటూ ఇలా కుట్టేసేసుకోవాలి 1/2 ఇంచ్లో. ఇప్పుడు ఇలా హోల్ ఉంటుంది కదండి, దీన్ని ఇలా రివర్స్ చేసేసేయాలి. ఫ్రంట్ భాగాన్ని ఇలా బయటికి లాగేయాలి దీంట్లో నుంచి. మనకి స్టిచ్చెస్ ఏదైతే వేసుకున్నామో అవన్నీ లోపలికి వెళ్ళిపోయి కరెక్ట్గా షేప్ పట్టి మనకి ఫ్రంట్ వచ్చేస్తుంది. శారీ పీస్ది శారీ పీస్ వచ్చింది, లైనింగ్ది లైనింగ్ వచ్చేసింది, ఇలా ఇలా వచ్చేసింది. సేమ్ ఇదే పద్ధతిలో ఆ పీస్ కూడా కుట్టేసుకుందాం. ఇలా షేప్ బెల్ట్ కుట్టేసుకున్నానండి దీనికి. ఇక్కడ నేను పైన స్టిచ్చెస్ వేశాను కదా, మీకు ఇలా స్టిచ్చింగ్ కనపడడం ఇష్టం లేదు అనుకుంటే మీరు లోపల మనం జాయిన్ చేసేటప్పుడే డబుల్ డబుల్ కుట్లు వేసేసుకోవచ్చు. కానీ ఒక చిన్న ఇదేంటంటే చిట్కా ఏంటంటే, ఇలా పైన స్టిచ్ వేయడం వల్ల బెల్ట్ ఇలా నీట్గా కూర్చుంటుంది, కప్పు సైజ్ కరెక్ట్గా ఉంటుందని పైన ఇలా వేస్తాను నేను. మీకు ఇష్టం లేకపోతే లోపలే డబుల్ స్టిచ్ వేసేసుకోవచ్చు.